బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సిపి టెక్నాలజీస్. ఈ వీడియో సిప్ టాపప్ గురించి అండి. అండ్ మనం మ్యూచువల్ ఫండ్స్ మనం బై చేసేటప్పుడు ఎస్ఐపి ద్వారా మీరు చూసుకుంటూ పోతున్నారనుకోండి, ఫస్ట్ ఏఎంసీ సిప్ అడుగుతుంది, అది చెక్ పెట్టామనుకోండి, మనం బ్రోకర్ అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మాడిఫికేషన్ చేయడం కుదరదు అనమాట, ఏఎంసీ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. అది కావాలని చెక్ చేసుకుంటూ లేదా ఎంటీకి వదిలేసేయండి. నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ మ్యాండేట్ ఉంటుంది అనమాట, తద్వారా ఏంటంటే బ్యాంక్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నాం మనం, ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్ దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చినప్పుడల్లా మనీ ఆటోమేటిక్గా కట్ అవ్వాలని చెప్పేసి. సో బ్యాంకు ఏం మ్యాండేట్ చేశారంటే ఆటోమేటిక్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో మ్యాండేట్ ఇస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇనిషియల్ అమౌంట్ ఎంత కట్ అవ్వాలో మనం మెన్షన్ చేసుకుంటాం. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఎస్ఐపి అమౌంట్ ఎంత కట్ అవ్వాలో చెప్తాం అనమాట, పర్ మంత్ ఎంత కట్ అవ్వాలనేది. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఏ తారీఖల్లో ఎంత అమౌంట్ కట్ అవ్వాలో మెన్షన్ చేస్తాం, అంటే మార్చి ఇప్పుడు ఎవ్రీ మంత్ ఫిఫ్త్ అనుకోండి, ఫిఫ్త్ అని చెక్ చేస్తాం. లాస్ట్ కాలం మనం చూసుకుంటే కనుక టాప్అప్ అని ఉంటుందండి, టాప్అప్ ఉంటుంది అనమాట. అదేంటంటే ఒక పర్టికులర్ టైం తర్వాత మీ ఎస్ఐపి అమౌంట్ని ఆటోమేటిక్గా పెంచిద్ది అనమాట. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఆ టాప్అప్ గురించి అనమాట. ఆ టాప్అప్ వల్ల ఉపయోగం ఏంటి అంటే మనం దాని కనుక చెక్ పెట్టేసేసి అండ్ ఎవ్రీ మంత్ 5% లేదా ఎవ్రీ ఇయర్ 5% 10% పెంచమన్నాం అనుకోండి, చాలా మంది శాలరైజ్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి శాలరీ హైక్లు వస్తాయి కాబట్టి, శాలరీ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా మార్కెట్లో కూడా ఎక్కువ అమౌంట్ పెడతానని చెప్పేసి ఆ టాప్అప్ని యాక్టివేట్ చేస్తారనమాట. ఆ చేయటం ద్వారా ఏంటంటే ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ క్వార్టర్ లేదా ఎవ్రీ ఇయర్ మీరు పెట్టిన దాన్ని పెట్టేసేసి ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ నుంచి ఎక్కువ తీసుకుంటుంది అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కింద. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్లో మంత్లీ ఎస్ఐపి మనం 10,000 పెడుతున్నామండి, 10,000 పెడుతున్నాం ఎవ్రీ మంత్ ఎస్ఐపి. అండ్ 10 ఇయర్స్ పాయింట్ ఆఫ్లో రేట్ ఆఫ్ రిటర్న్, ఓకే మనం ఇక్కడ రేట్ ఆఫ్ రిటర్న్ మనం జనరలైజ్ తీసుకున్నాండి నార్మల్గా. అండ్ మన ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ కనుక ఓకే ఎవ్రీ మంత్ 10,000 అన్నప్పుడు 10 ఇయర్స్లో మనం పెట్టేది 12 lakh ఉంటుందండి. అండ్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు రఫ్గా ఎంత వస్తుందంటే 24 lakhs వస్తుంది ఇక్కడ. అండ్ అదే స్టెప్ అప్ ఆన్ చేసామనుకోండి, స్టెప్ అప్ ఆన్ చేసినప్పుడు ఎవ్రీ ఇయర్ 5% పెంచామనుకోండి, అంటే ఇయర్ 10,000 పెట్టావు, నెక్స్ట్ ఇయర్ నుంచి 10% పెంచాలి, అంటే 10,000 బదులు మీరు 11,000 పెడుతున్నారు నెక్స్ట్ ఇయర్. అలా పెట్టినప్పుడు ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ 5% చొప్పున పెట్టుకుంటూ పోతుంది. ఇక్కడ 5% అంటే 500 rupees పెంచారనుకోండి, మీకు వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ 29 lakh వస్తుందండి. 29 lakhs అంటే ఇంతకుముందు 24 వచ్చింది, జస్ట్ 5% ఎవ్రీ ఇయర్ పెంచడం ద్వారా మీకు 29 lakh వచ్చింది. ఎవ్రీ ఇయర్ మీరు 10% పెంచారనుకోండి, అంటే 1,000 rupees ఎక్స్ట్రా పెంచారనుకోండి, మీకు 35 lakhs వస్తుంది ఇక్కడ. అదే ఎవ్రీ ఇయర్ 15% పెంచారనుకోండి, అంటే 1,500 rupees ఎక్స్ట్రా ఎవ్రీ ఇయర్ మీకు 43 lakhs వస్తుంది. అంటే మీరు అసలు అమౌంట్ 10,000 ఫిక్స్ చేసుకుంటే మీకు వచ్చేది 24 lakh, జస్ట్ 24 lakh వస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ కనుక 1,500 ఎక్స్ట్రా పెంచుకుంటూ పోతుంటే ఎవ్రీ ఇయర్కి 1,500 మీకు వచ్చేది 43 lakhs అండి. అంటే స్మాల్ అమౌంట్ కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో లాట్ ఆఫ్ డిఫరెన్స్ చేస్తుంది. కాబట్టి మీరు టాప్అప్ని దీని అడ్వాంటేజ్ తీసుకోవాలంటే దీన్ని చెక్ పెట్టుకొని అండ్ ఎవ్రీ ఇయర్ మీ శాలరీ పెరిగినప్పుడల్లా ఆటోమేటిక్గా పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే ఆటోమేషన్ కాబట్టి మనతో పని లేకుండా వెళ్ళిపోతుంది. లేదు నేను టాప్అప్ని యాక్టివేట్ చేయట్లేదు అనుకున్నారనుకోండి, మాన్యువల్గా మార్కెట్ డిస్కౌంట్కి వచ్చిన ప్రతిసారి లెట్స్ సే 5% డ్రాప్ అయింది నిఫ్టీ, అంటే నిఫ్టీ 1,000 points డ్రాప్ అయింది అంటే యావరేజ్ మీద నీకు ఒక 5% డిస్కౌంట్ రావచ్చు. ఆ టైంలో మాన్యువల్గా అడిషనల్ లిమిట్స్ కొన్నారనుకోండి, అది కూడా నీకు బాగానే వర్కౌట్ అవుతుంది. అంటే మార్కెట్లో ఉన్న వాలటిలిటీని మీరు ఎన్కాష్ చేసుకోవాలంటే పడ్డ ప్రతిసారి ఎక్కువ యూనిట్లు కొనటం, లేదు ఆటోమేషన్గా నీకు కావాలంటే ఆటోమేటిక్గా ఎవ్రీ ఇయర్ మీ శాలరీ పెరిగినప్పుడల్లా ఆటోమేటిక్గా ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కోసం ఏంటంటే ఈ టాప్అప్ని యాక్టివేట్ చేయడం ద్వారా మనం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకోవచ్చు అనమాట. కాబట్టి చిన్న అమౌంట్ అయినా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో చాలా తేడా చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూసింది 10,000 rupees పెట్టి వితౌట్ టాప్అప్ ఎనీథింగ్, 5% పెంచితే ఎంత వస్తుంది, 10% పెంచితే ఎంత వస్తుంది, అండ్ 15% పెంచితే ఎంత వస్తుందని మనం ఇక్కడ చూసామన్నమాట. ఒరిజినల్గా కొన్ని కేటగిరీస్ స్మాల్ క్యాప్ లాంటి ఇంకా చాలా ఎక్కువ వస్తుందండి. సో ఎక్కువ టైం ఇవ్వటం అండ్ పెద్దప్పుడల్లా డిప్ అప్పుడల్లా బై చేయటం, లేదా ఈ టాప్అప్ వల్ల ఏంటంటే మనకి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు. సో చాలామంది రకరకాల స్ట్రాటజీలు వాడుతుంటారండి. అండ్ బిలీవ్ మీ, ఎస్ఐపి అనేది వండర్ఫుల్ టెక్నిక్, అది మార్కెట్లో ఉన్న వాలటిలిటీని ఫ్రెండ్లీగా మార్చే టెక్నిక్ అనమాట అది. అండ్ ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ అంటే నథింగ్ బట్ ఎస్ఐపిలు అంతే. ఎందుకు ఎస్ఐపిలు అంటే అది మనకి బటన్ లేకుండా మార్కెట్లో ఉన్న వాలటిలిటీని మనం దాన్ని కూడా ఎన్కాష్ చేసుకోవచ్చు అనమాట. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. పర్టికులర్ ఈ 2024 చాలా పెద్ద వాలటిలిటీ ఉంటుందండి, ఎందుకంటే VAX పెరగబోతుంది. ఆల్రెడీ ఇప్పటికే అది 14-15 మధ్య స్వింగ్ అవుతుంది. అండ్ ఎవ్రీడే మార్కెట్ 200 పాయింట్ల పైకి 100 పాయింట్ల కిందకి మూవ్ అవటం మామూలు విషయం అయిపోతుంది. సో మనం వాలటిలిటీ జోన్లోకి వస్తున్నాం కాబట్టి ఈ డిప్ వచ్చినప్పుడల్లా అడిషనల్ యూనిట్స్ కొనడం ద్వారా మనం ఈ వాలటిలిటీని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట.
ఓకే. సో కీప్ వాచింగ్ దిస్ వీడియోస్ అండ్ కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ద మార్కెట్స్. అండ్ సో మీరు టాప్అప్ అన్న యాక్టివేట్ చేసుకోండి, లేదు అంటే డిప్ వచ్చినప్పుడల్లన్నా మాన్యువల్గా అడిషనల్ నేర్చుకోనండి. సాధ్యవంత వరకు ఆటోమేషన్ చేయడానికి ట్రై చేయండి. సో బ్యాంక్ ఈ మ్యాండేట్ ఆన్ చేయండి అండ్ ఎస్ఐపి టాప్అప్ చేశారనుకోండి, ఎక్స్ట్రా ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా పోతూ ఉంటుంది. ఇలా వద్దు అనుకుంటే మాన్యువల్గా కూడా అప్పుడప్పుడు కొన్ని యూనిట్స్ కొంటున్నారు కూడా మనం యావరేజ్ చేసుకోవచ్చు అనమాట యూనిట్స్ మొత్తాన్ని. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.